అయితే కరోనాతో కేంద్ర ప్రభుత్వం కూడా ఓ 6 నెలలు సమయం ఇచ్చింది కాంట్రాక్టర్లకు అదనంగా కరోనా కష్టకాలంలో పనులు చేయలేని పరిస్థితి కాబట్టి ఫిబ్రవరి 30వ తారీఖు లోపు 2023వ సంవత్సరం ఫిబ్రవరి 30వ తారీఖు లోపు ఈ ఫ్లైఓవర్ పూర్తి చేయాలని ఆయొక్క ప్రభుత్వం కూడా ఆయొక్క కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు తప్పకుండా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాంట్రాక్టర్లు చెప్పే మాట వీలైనంత వరకు ఒక నెల ముందుగానే మామూలు వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది లేదు భారీ వర్షాలు వచ్చినట్లయితే కొంచెం ఆలస్యం అవుతుంది ఏది ఏమైనా మామూలు వర్షాలు వచ్చినట్లయితే జనవరి నాటికి లేదా భారీ వర్షాలు ఏదైనా వచ్చి పని చేయలేని పరిస్థితి ఉంటే మరో నెల అంతకు మించి సమయం పట్టే ప్రశ్నే లేదు దీని పూర్తిగా పూర్తి చేస్తాం నెల్లూరు నగర ప్రజల చిరకాలిక కోరిక నెల్లూరు ప్రజల ఆకాంక్ష ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఒక శాశ్వత పరిష్కారం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నగర రూరల్ నియోజకవర్గాల పక్షాన ఇద్దరు శాసన సభ్యులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తున్నారు ఇదే కాకుండా ఈ యొక్క ప్రాంతంలో ప్రారంభంలో ట్రాఫిక్ సమస్యలు పెద్దగా ఇబ్బంది లేకున్నా ఇటీవల కాలంలో విద్యుత్ నిర్మాణంతో ముఖ్యంగా గత 20 రోజుల నుంచి ప్రజలు అనేక బాధలు పడుతూ ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా ఒక మంచి శుభవార్త చెప్తూ ఉన్నా రేపటి నుంచే పాక్షికంగా ఏదైతే ఆత్మకూరు బస్ స్టాండ్ వైపు ఆ యొక్క రామలింగాపురం హర్నాలపురం జంక్షన్ నుంచి ఆత్మకూరు బస్ స్టాండ్ వైపు వెళ్లే వాహనాలకి పాక్షికంగా అది కూడా స్కూటర్లకి లేదా నడిచి వచ్చే వాళ్ళ కోసం ఆ యొక్క ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తూ ఉన్నారు డిఎస్పి గారితో అధికారులతో మాట్లాడటం జరిగింది మొత్తం మీద 25వ తారీఖు నుంచి అంటే ఈరోజు 21 ఇంకా 4 రోజులు ఇన్ని రోజులు అంటే దాదాపు 20 రోజులుగా ఈ యొక్క రామలింగాపురం హర్నాలపురం వాసులు కానీ లేదా ఈ ప్రాంతంలో రోజు పర్యటించే వాసులు కానీ అనేక ఇబ్బందులు పడ్డారు కానీ ఇదంతా కూడా మన భవిష్యత్తు కోసమే అది ప్రజలు ఆలోచన సాగించాలా ఈ యొక్క 20 రోజుల నుంచి అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి ప్రజలందరూ కూడా మనం చేస్తూ ఉన్న 4 గంటే 4 రోజుల్లో కేవలం 4 రోజుల్లో 25వ తారీఖు సాయంకాలం లేదా 26వ తారీఖు ఉదయం నుంచి పూర్తిగా ట్రాఫిక్ నిబంధనల్ని సడలిస్తారు ఏదైతే ఈ జంక్షన్ పాయింట్లో అండర్ బ్రిడ్జి కింద నేరుగా అంటే రామలింగాపురం అండర్ బ్రిడ్జి హర్నాలపురం ఆ కింద నేరుగా వెళ్లే వాహనాలు కాకుండా రెండు పక్కల కూడా యూటర్న్లు ఇచ్చి ఏదైతే స్కూటర్లు ఆటోలు కార్లు సైకిళ్లు చిన్న చిన్న వాహనాలు మొత్తం కూడా అనుమతించడం జరుగుతుంది